నితిన్ హీరోగా తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ నిర్మాణంలో భాగంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రాడనరీ మ్యాన్ ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మాన యూఎస్ఏ రివ్యూలో చూద్దాం ఇది ఫుల్ కామెడీ కామెడీ మూవీ చాలా రోజుల తర్వాత నితిన్ ఒక మన వచ్చారు రైటర్ అండ్ డైరెక్టర్ ఒక్కంతం వంశీ తనలోని కామెడీ యాంగిల్ ని బయటికి తీసి ఈసారి ఒక కమర్షియల్ స్టోరీ రాసుకున్నారు కాకపోతే ఇందులో విశేషం ఏంటి అంటే నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఈ పాత్ర ఇలా క్రియేట్ అయ్యిందో అప్పుడే సగం కామెడీ ఇక్కడ ఫిల్ అయింది ఇక మిగిలింది ఈ కామెడీని పాత్రలో ఇంప్లిమెంట్ చేయడమే అది వక్కంతం వంశీ చాలా ఈజీగా చేశాడు అలాగని ఏదో పై పైన చూపించేసి మమా అనలేదు డెప్త్ చూపించాడు వంశీ కథలు ఎప్పుడు కూడా చాలా పెద్ద స్టోరీ అనే చెప్పాలి అన్ని ట్విస్టుల మీదే సాగుతాయి కానీ ఇందులో నరేషన్ చాలా ప్లాట్ గా సాగుతుంది అలాగని ఎక్కడ బోర్ కొట్టదు నితిన్ ఎనర్జీ శ్రీలీల గ్లామర్ ఇద్దరు కలిసి వేసే డాన్సులు ఇవన్నీ ఒకెత్తైతే ఇందులో అసలు సిసలైన పాత్ర రావు రమేష్ పాత్ర నితిన్ ది ఎక్స్ట్రాడనరీ పాత్ర అయితే రావు రమేష్ ది స్పెషల్ ఎక్స్ట్రాడనరీ పాత్ర ఆయన తెర మీద ఎప్పుడు కనిపిస్తారా అని మనమే ఎదురుచూస్తుంటాం ఆ రేంజ్ లో చేశారు ఈ పాత్ర మాత్రం రావు రమేష్ లైఫ్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది సినిమా ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే విలన్ సైతం కామెడీ చేస్తూ ఉంటాడు సీన్స్ అన్ని లాజిక్ కి దూరంగా ఉన్నా కూడా ఎక్కడా కూడా మనకి ఆ విషయం గుర్తురాదు సినిమాలో ఎక్కువ డామినేట్ చేసింది పాత్రలో ఎనర్జీ ఇదేం అనాలిసిస్ అని మీకు అనిపించినా ఇది నిజం నీరసం తెప్పించే పాత్రలు ఏం లేవు కాబట్టి ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం సినిమా ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఇంకా పీక్ లో ఉంటాయి ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే నితిన్ ఎనర్జీ శ్రీలీల స్టెప్పులు అయితే మ్యూజిక్ ఇచ్చిన హ్యారిస్ చైరాజ్ మాత్రం తన మార్క్ చూపిస్తూ అటు పాటల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మ్యూజిక్ బాగా ఎలివేట్ చేశాడు మా సాంగ్ ఓలే ఓలే పాప పాటకి థియేటర్ పూనకాలతో ఊగిపోయింది డేంజర్ పిల్ల మెలోడీ సాంగ్ వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది ఇక ఆర్థర్ విలన్స్ అందించిన కెమెరా వర్క్ బాగుంది ఆ కెమెరా వర్క్ బాగా రావడానికి అందించిన ప్రొడక్షన్ డిజైన్ బాగుంది కాబట్టి ఈ సినిమా బాగా రిచ్ గా వచ్చింది నితిన్ కూడా నిర్మాత కాబట్టి ఈ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సినిమాలో ఫైట్స్ రెండున్నాయి అవి కూడా సినిమాటిక్ గా ప్లాన్ చేశారు మొత్తానికి ఒక్కంతం వంశీ అల్లు అర్జున్ తో తీసిన నా పేరు సూర్య సినిమాలో చేసిన తప్పులు ఇక్కడ జరగకుండా చూసుకున్నారు అందులో ఈసారి సక్సెస్ అయ్యారు ఫైనల్లీ ఇట్స్ వర్త్ టు వాచ్ మీరు కూడా ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఈ సినిమాలలో లాంటి రావు రమేష్ లాంటి ఫాదర్ ని చూసినా లేక ఫేస్ చేసినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్